వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ టాక్స్. నేను మీ రాధిక. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మంచిది అంటే మంచిదే కాదు, చాలా అద్భుతమైన వీడియో. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు మిస్ కాకుండా వాచ్ చేయండి. చాలా మంచి ఫీల్ని, చాలా మంచి అనుభవాన్ని మీరు పొందుతారు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు విశిష్టత ఏంటంటే, ఈరోజు అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయగా జరుపుకుంటాము. ఇదే అక్షయ తృతీయకి మరో మంచి విశేషం ఉంది. అదేమిటంటే, విశాఖపట్నం సింహాచలం కొండపైన వెలిసి ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క మరొక రూపం, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. ఈరోజు అక్షయ తృతీయ నాడు వరాహ నరసింహస్వామికి చందనోత్సవం జరపబడుతుంది. సింహాచలం కొండపైన చందనోత్సవం జరపబడుతుంది. కనుక ఈరోజు ఆ ఆలయం యొక్క విశిష్టత మరియు ఆ స్వామివారి యొక్క విశిష్టతని తెలుసుకుందాం. నేను పర్టికులర్గా విశాఖపట్నంలోని ఆ సింహాచలం కొండకి అతి చేరువుగా నివసిస్తున్న నేను ఈరోజు ఆ స్వామి యొక్క విశిష్టతను నిజంగా మీ ముందుకు తెలియజేద్దామని, నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను చదివిన కొన్ని విషయాలని మీ ముందు పెడదామనేసి ఇలా వచ్చాను. ఇది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఆ స్వామి యొక్క పరిసరాలలో నేను నివసిస్తున్నందుకు. ఆ ఆలయాన్ని, ఆ స్వామివారిని మీరు ఎప్పుడైనా దర్శించుకొని ఉంటే, అసలు ఆ స్వామివారు గుండ్రపు చందనాకారంలో ఉంటారు, చందనం పూసిన గుండ్రపు ఆకారంలో ఉంటారు. కేవలం ఈ అక్షయ తృతీయ నాడు మాత్రమే చందనోత్సవం జరిపి ఆయన యొక్క నిజరూప దర్శనాన్ని భక్తులకు కలగజేస్తారు. సో ఆ దాని వెనకాతల ఉన్న విశిష్టతని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో మూల విరాటుని సాక్షాత్తు ఆ ప్రహ్లాదుడే ప్రతిష్ఠించారని చెబుతుంటారు. రాక్షస సోదరుడైన హిరణ్యాక్షకుడు మరియు హిరణ్యకశిపులు ఇద్దరిని సంహరించిన వరాహ మరియు నరసింహస్వామిల యొక్క కలయికి ఈ అవతారంగా తెలియజేస్తుంటారు. అక్కడ ఆలయంలో వరాహ మరియు నరసింహస్వామిల యొక్క కలయికి వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు. వరాహ ముఖంతో, సింహం తోకతో మరియు మనిషి యొక్క శరీరముతో ఇక్కడ స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఒకప్పుడు ప్రహ్లాదుని పాలనలో ఈ ఆలయం చాలా ప్రతిష్ట కలిగి ఉండి అంగరంగ వైభోగంగా పూజలు జరిపేవారు. రాను ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థకు చేరడమే కాకుండా, జనరల్గా వాడలేని స్థలాలు, వాడలేని ప్రదేశాల్లో ఏమవుతుంటాయి, పుట్టలు వెలుస్తుంటాయి. అలాగే స్వామివారిపై పుట్టలు వెలిసాయని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఒకరోజు పురూరవుడు అనే ఒక మహారాజు ఈ ప్రాంతం గుండా సంచరిస్తూ వెళ్తుండగా, ఆ రోజు రాత్రి ఆయనకి స్వప్నంలో, అనగా కలలో, ఇక్కడ ఒక స్వామివారు ఉన్నారని, ఆయనపై పుట్టలు వెలిసి ఉన్నాయని తెలుసుకున్నారు. అప్పుడు మరుసటి రోజు సహస్ర కలశాలతో ఆ స్వామివారిని, ఆ పుట్టలను తడిపి, ఆ పుట్టలను కరగజేసి స్వామివారి రూపాన్ని బయటికి తీశారంట పురూరవుడు అనే మహారాజు. ఆ రోజే అక్షయ తృతీయ. మొదటిసారిగా స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని చూసింది ఆ మహారాజే. అదే అక్షయ తృతీయ నాడు. ఉగ్రమూర్తి అయిన స్వామివారి రూపాన్ని భక్తులు తట్టుకోలేరు కనుక నిత్యం చందనంతో కప్పేయమని పురూరవుడు ఆజ్ఞాపించారంట. కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆ పాత చందనం యొక్క పూతను తీసి 12 గంటల పాటు భక్తులకు ఆ స్వామివారు నిజరూప దర్శనాన్ని కలగజేస్తారు. 12 గంటల అనంతరం స్వామివారికి సహస్ర కలశాలతో అభిషేకించి మరియు మళ్ళీ తిరిగి కొత్త చందనాన్ని లేపనంగా పూస్తారు. నిజరూప దర్శనం సమయంలోనే ఆ స్వామివారు మనకి త్రిభంగి భంగిమలో కనిపిస్తుంటారు. నిటారుగా నిలుచొని నడుము దగ్గర ఒక పక్కకు వంగి తిరిగి మెడను నిటారుగా ఉంచడమే త్రిభంగి భంగిమ అంటారు. సంపెంగ పూలతోనూ పనస చెట్లతోనూ నిండి ఉన్న ఈ కొండపైకి అడుగు పెట్టగానే చాలా మంచి అనుభూతిని పొందుతారు భక్తులందరూ. తిరుమల కొండపై లాగానే ఈ సింహాచలం కొండపైన కూడా చాలా
జలధారలు కనిపిస్తుంటాయి. మాధవధార అని, చక్రధార అని, ఆకాశధార అని, గంగాధార అని జలధారలు కనిపిస్తాయి మనకు. మరొక విశేషం ఏమిటంటే, పశ్చిమ ముఖంగా ఉన్న గాలి గోపురం ద్వారా గుడిలోనికి ప్రవేశించడమే ఇక్కడ మరో విచిత్రం. అనగా అన్ని గుళ్ళలో తూర్పు ముఖంగా గాలి గోపురం ఉండి గుడిలోకి ప్రవేశ ద్వారం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం పశ్చిమ ముఖంగా గాలి గోపురం నుండి గుడిలోనికి మనం ప్రవేశిస్తాము. ఇలా పశ్చిమాభిముఖంలో ఉన్న ఆలయాన్ని దర్శిస్తే విజయం ప్రాప్తిస్తుందని భక్తులందరూ చాలా నమ్మకంగా నమ్ముతారు. అంతేకాకుండా గుడిలో అణువణువు ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. అరుదైన శిల్పాలు, ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే స్తంభాన్ని కప్ప స్తంభం అంటారు. ఆ కప్ప స్తంభం కింద సంతాన గోపాలస్వామి యొక్క యంత్రం ప్రతిష్ఠించబడినదని, ఆ కప్ప స్తంభాన్ని కౌగిలించుకొని ఆరాధించిన భక్తులకు అనగా దంపతులకు ఖచ్చితంగా సంతానం లభిస్తుందని ఇక్కడ నమ్ముతుంటారు. ఆ స్వామివారి యొక్క మహిమ లేదా ఆ స్వామివారి పైన పూసిన చందనం యొక్క చలవో తెలియదు, కానీ మండు వేసవిలో కూడా ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే చల్లటి వాతావరణం మనకు కనిపిస్తుంది, ఒళ్ళంతా చల్లబడిపోతుంది. ఈ గుడి యొక్క మరొక విశిష్టత ఏమిటంటే, స్వామివారి చుట్టూ, గుడిలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసే భాగ్యమే కాకుండా ఆ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని మనకి కలుగుతుంది. సంవత్సరంలో ఒక్కనాడు చతుర్దశి అనగా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి చుట్టూ అనగా కొండ చుట్టూ 32 కిలోమీటర్లు మనము ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. స్వామివారి మహిమలు అన్నీ ఇన్ని కాదు, విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. అది ఆ స్వామివారి యొక్క గొప్పతనం. ఈరోజు అక్షయ తృతీయ నాడు స్వామివారి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు కదా. ఈరోజు చందనం ఎందుకు పూస్తారు? కేవలం ఈనాడు మాత్రమే ఆ స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని మనం కలగజేసుకోగలం. లైఫ్లో ఒకే ఒక్కసారి దర్శించుకున్నాను, చాలా అద్భుతమైన ఫీలింగ్ అది. ఒక్క ఎవరైనా లైఫ్లో ఒక్కసారైనా చందనోత్సవం నాడు ఆ స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని దర్శించుకోవాలి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలియని విషయాలు నేను కూడా కొన్ని చూసి చదివే తెలుసుకున్నాను, ఈ విషయాలు ఎవరో చెప్తే వినే తెలుసుకున్నాను. కనుక ఈ విషయాలు ఖచ్చితంగా పక్క వారికి కూడా యూజ్ అవుతుంది కనుక ఈ వీడియోని షేర్ చేస్తారని, నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కనుక లైక్ చేస్తారని, అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మరో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.